మూవీ ఓపెన్ అవడంతోనే పదిహేడు వందల ఎనభై మూడు సంవత్సరంలో ఒక రాజుకి ఆగకుండా ఎక్కిళ్ళు రావడం కనబడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఆ రాజు ఏం చేసినా ఎన్ని మందులు వాడినా ఎక్కిళ్ళు మాత్రం ఆగవు ఆ రాజు చుట్టూ ఎంతోమంది అందమైన అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు పండి ఉంటారు అయినా ఆ రాజు మనసుకి ఆనందం అనేది ఉండదు మరుసటి రోజు మంత్రి వీరభద్రుడు తన భార్యని రాజు దగ్గర తీసుకొని వస్తాడు నిజానికి రాజే మంత్రి భార్యను తన దగ్గర తీసుకొని రమ్మని చెప్తాడు ఎందుకంటే మంత్రి భార్య అందంగా ఉందో లేదో చూడ్డానికి రాజు మంత్రి భార్యను చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పి రాజు మంత్రితో ఈ భూమి అందరికంటే అందమైన ఎలాంటి కలమషం లేని అమ్మాయిని తీసుకొని రమ్మని చెప్పాను కదా అంటాడు దానికి మంత్రి వీరభద్రుడు రాజాతో రాజా మన రాజ్యంలోనే కాకుండా మనం గెలిచిన రాజ్యంలో నుంచి కూడా ఎంతోమంది అందమైన అమ్మాయిలను మీ కోసం తీసుకొని వచ్చాను మీకు రెండు వేల మంది అందమైన భార్యలు ఉన్నారు అయినా మీరు వారి అందరికంటే ఇంకా అందమైన అమ్మాయి కావాలంటే అని అంటుంటే దానికి రాజు నాకు నువ్వు ఏం చెప్పకు నాకు ఈ ప్రపంచంలోనే అందరికంటే అందమైన స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి వారం రోజుల్లో నా ముందు ఉండాలి వెళ్ళి వెతుకు అంటాడు మంత్రి వీరభద్రుడు రాజు చెప్పినట్లు అందమైన అమ్మాయి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ వచ్చి చివరికి చిత్రపూరి అనే గ్రామం దగ్గర ఆగుతాడు మంత్రి ఆ ఊరికి వెళ్ళే టైంకి గోపి అనే పర్సన్ పాట పాడుతూ ఉంటాడు ఆ పర్సన్ అదే ఊర్లో ఉండే దేవయాని అనే అమ్మాయిని ఇష్టపడడం ఆ ఊరిలో అందరూ దేవయాని అందం గురించి మాట్లాడుకోవడం మంత్రి చెవిలో పడుతుంది కట్ చేస్తే ప్రజెంట్ ఒక పల్లెటూరులో తెల్లవారుతుండగా బాబు అనే పర్సన్ క్యాన్ తీసుకొని పాలు పోయడానికి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తున్న బాబుని గుడి పక్కన ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని ఉన్న స్వామి అపూర్వనాథ్ బాబును పిలిచి నాకు దాహంగా ఉంది తాగడానికి కొన్ని పాలు పోస్తావా అని అడుగుతాడు బాబు అపూర్వనాథ్ పాత్రలో పాలు పోస్తాడు ఆ పాలల్లో ఒక్క చురణం లాంటిది కలిపి తాగుతాడు బాబు ఆ చురణాన్ని చూసి ఇదేంటి అని అడిగితే దానికి స్వామీజీ ఇది నా ప్రసాదం నీకు కూడా కావాలని చురణం కలిపిన పాలు బాబుతో కూడా తాగిస్తాడు ఆ పాలు తాగిన బాబుకి ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది కళ్ళ ముందు ఏదేదో కనిపిస్తుంది బాబుకి అర్థం కాక మనం ఎక్కడ ఉన్నామంటే మనం ఇంకో లోకంలో ఉన్నాం నేను ఒక కాలం నుంచి మరో కాలానికి గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళగలనని చెప్తాడు స్వామి అపూర్వనాథ్ పొద్దున్నే అటుగా వచ్చిన అందరూ స్వామీజీని బాబును విచిత్రంగా చూస్తూ స్వామీజీ చుట్టూ నిలబడతారు గుడికి వచ్చిన కాళాదేవి కూడా స్వామీజీని చూసి ఎవరో గొప్ప స్వామీజీలా ఉన్నాడంటుంది అప్పుడు వచ్చిన గుడి పూజారి కూడా స్వామీజీని చూస్తూ నాకు పూజకు టైం అవుతుందని పక్కనే ఉన్న గుడిలోకి వెళ్ళి దేవుడి విగ్రహం కనిపించడం లేదని గట్టి గట్టిగా అరుస్తూ బయటికి వస్తాడు ఇంతలో గుడి దగ్గరికి పోలీసులు కూడా వస్తారు గుడిలో పోయిన విగ్రహం స్వామీజీ దగ్గర కనిపించేసరికి స్వామీజీని అరెస్ట్ చేస్తారు అప్పటి వరకు ఆ స్వామీజీకి మొక్కినందరూ దొంగ స్వామీజీ అని తిడుతుంటారు కట్ చేస్తే కోర్టులో ఇద్దరు భార్య భర్తలుంటారు మాకు డివర్స్ అయ్యాయని కోర్టు తీర్పు ప్రకారం ప్రతి నెల నా భర్త నాకు డబ్బులు ఇవ్వాలి కానీ రెండు మూడు నెలల నుంచి డబ్బులు ఇవ్వడం లేదని చెప్తుంది దానికి ఆ లేడీ భర్త జడ్జితో ఇన్ని రోజులు నా పరిస్థితి బాగోలేక డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు అన్నీ ఒకేసారి ఇస్తా లేక పెట్టుకొని తీసుకోమనండని ఒక పెద్ద సంచి తీసుకొని వచ్చి ఆమె ముందు పెడతాడు అందులో అన్ని కాయిన్స్ మాత్రమే ఉంటాయి అది చూసిన భార్య ఇలా కావాలని చేస్తున్నాడంటే నా దగ్గర చిల్లర మాత్రమే ఉందంటాడు అదంతా చూసి ఒక పోలీస్ ఆఫీసర్ నవ్వుతాడు దాంతో జడ్జ్ ఆ చిల్లరను నవ్విన పోలీస్ ఆఫీసర్నే లెక్క పెట్టమంటాడు దానితో ఆ పోలీస్ ఆఫీసర్ ఆ కోర్టులోనే ఒక మూల కూర్చొని ఆ చిల్లరంతా లెక్క పెడుతూ ఉంటాడు అదే టైంలో పోలీసులు స్వామీజీని కోర్టుకు తీసుకొని వస్తారు నా కేసు నేనే వాదించుకుంటా అని స్వామీజీ జడ్జికి చెప్తాడు ముందుగా గుడి పూజారి వచ్చి అక్కడ జరిగిందంతా చెప్పి గుడిలో పోయిన విగ్రహం ఈ దొంగ స్వామీజీ దగ్గర దొరికిందని చెప్తాడు దానికి స్వామీజీ పూజారికి కొన్ని మంత్రాలు చెప్పి వాటిని మళ్ళీ చెప్పమని చెప్పి నువ్వు మంత్రాలు తప్పుగా చెప్తున్నావు అందుకే నీ పూజలు ఇష్టం లేక దేవుడే చెట్టు కిందకు వచ్చి ఉంటాడు ఇలాంటి వింతల గురించి ఇప్పటికే మనం చాలా విన్నాము చెట్ల నుంచి పాలు కారడం విగ్రహాలు పాలు తాగడం అయినా విగ్రహం నా పక్కన దొరికినంత మాత్రాన నేను దొంగనైపోను కదా అంటాడు నెక్స్ట్ సాక్ష్యం చెప్పడానికి వచ్చిన కాళాదేవి నేను గుడికి వెళ్ళేసరికి ఈ దొంగస్వామి దగ్గర చాలామంది జనాలున్నారని అక్కడ ఆమెకు తెలిసిందంతా చెప్పి విగ్రహం దొంగతనం చేసింది ఈ స్వామీజీనే అంటుంది దానికి స్వామీజీ నేను విగ్రహం దొంగతనం చేయడం నువ్వు చూశావా అంటే దానికి కాలాదేవి లేదు అక్కడ అందరూ అంటుంటే విన్నా అంటుంది దానికి స్వామీజీ ఎవరో చెప్పింది నమ్మి అదే కోట్లో చెప్పడం తప్పు నేను దొంగతనం చేయడం ఆమె చూడలేదు ఆమె సాక్ష్యం చెల్లదు అంటాడు కాలాదేవి తర్వాత పాలమ్ముకునే బాబు వచ్చి అక్కడ జరిగిందంతా చెప్పి స్వామీజీ ఇచ్చిన పాలు తాగాక నేను వేరే లోకంకి వెళ్ళానని చెప్తాడు స్వామి అపూర్వనాథ్ జడ్జిని చూసి నేను నిజంగా దొంగతనం చేసి ఉంటే నన్ను చూడకుండా వెళ్ళిపోతున్న బాబుని ఎందుకు పిలుస్తాను ఎవరూ కనిపించకుండా వెళ్ళిపోతాను కదా అంటాడు చివరగా పోలీస్ ఆఫీసర్ వచ్చి నేను అక్కడికి వెళ్ళేసరికి ఈ స్వామీజీ పక్కనే విగ్రహం ఉంది ఈ స్వామీజీనే దొంగ అంటాడు నేను దొంగనైతే విగ్రహం తీసుకొని పారిపోతా కానీ పోలీసులు వచ్చే వరకు ఎందుకు నేను అక్కడే ఉంటా అని అంటాడు ఆయన విగ్రహం నేనే దొంగతనం చేశా అన్నదానికి సరైన సాక్ష్యం ఒక్కటి కూడా లేదు నేను దొంగన కాదు అని కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో ఒక పాయింట్ చెప్తాడు అదేంటంటే ఆకలితో ఉన్న వాళ్ళని చిన్నపిల్లలను ముసలి వాళ్ళను అలానే రోగంతో బాధపడే వాళ్ళను దొంగతనం చేశారని శిక్షించకూడదనే లా ఉంది కదా అని చెప్తాడు అది విన్న లాయర్ లేచి ఈ స్వామీజీ రాజులు రాజ్యాలు కౌటిల్య శాస్త్రమని గతం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు అవేమీ కోర్టులో చెల్లవంటాడు అదంతా విన్న స్వామీజీ రాజులు రాజ్యాలు గతం కాదు ఇప్పుడు కూడా ఉన్నాయి నేను అది చూపించడానికే కోర్టుకు వచ్చాను మీరు ఒక కేసులో తీర్పు ఇవ్వాలని స్వామీజీ కళ్ళు మూసుకుంటాడు అప్పుడు ఒక టైం ట్రావెల్ పోర్ట్ ఓపెన్ అయ్యి అందులో నుంచి పదిహేడు వందల ఎనభై మూడు సంవత్సరంలోని రాజు మంత్రి ప్రజలు అందరూ ప్రజెంట్లోకి వస్తారు అది చూసిన అందరూ షాక్ అవుతారు దేవయాని తండ్రి జడ్జితో నేను చిత్రపూరి అనే ఊరిలో పూలు అమ్ముతూ నా కూతురితో కలిసి జీవిస్తూ ఉంటాను ఒకరోజు మంత్రి వీరభద్రుడు మా ఇంటికి వచ్చి నీ కూతురి అందం గురించి విన్నాను ఆమెను రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి వచ్చానంటే దానికి దేవయాని తండ్రి అప్పటికే రాజుకి రెండు వేల మంది భార్యలు ఉన్నారు రాజ్యంలో అందంగా కనిపించిన ప్రతి అమ్మాయిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అందుకే నా కూతుర్ని వదిలేయమని మంత్రి కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడాను అయినా వినకుండా నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయాడు నా కూతుర్ని చూడడానికి రాజమందిరం దగ్గర వెళ్తే అక్కడ భట్టులు నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు దాంతో నేను స్పృహ తప్పి పడిపోతే ఈ అపురాణ స్వామి నన్ను కాపాడి నాకు న్యాయం చేస్తా అని ఇక్కడికి తీసుకొని వచ్చాడని చెప్తాడు అదంతా విన్న రాజు తరపు లాయర్ ఇతను రాజు గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు మంత్రి రాజు చెప్పిన పని మాత్రమే చేశాడు ఆ మంత్రి పనికి అడ్డుపడిన ఇతని మీద కేసు పెట్టాలి అప్పటి చట్టం ప్రకారం రాజ్యంలోని మనుషులు జంతువులు భూములు అన్నిటి మీద రాజకీయ అధికారం ఉంటుందంటాడు ఆ తర్వాత గోపి జడ్జి ముందుకు వచ్చి జడ్జితో నేను చాలా రోజుల నుంచి దేవయాని ప్రేమిస్తున్నాను ఇంతవరకు దేవానికి కూడా నా ప్రేమ గురించి చెప్పలేదు ఇంతలో మంత్రి వచ్చి దేవయాన్ని తీసుకొని వెళ్తున్నాడని తెలిసి ఆపడానికి ప్రయత్నించాను కానీ మంత్రి నన్ను కొట్టి దేవయాన్ని తీసుకొని వెళ్ళాడని చెప్తాడు దానికి రాజు తరపు లాయర్ జడ్జితో రాజుగారు ఏదైనా ముఖ్యమైన కార్యం కోసం దేవయానినిని తీసుకొని రమ్మని ఉండవచ్చు అది అర్థం చేసుకోకుండా మంత్రిని ఆపడానికి చూసినందుకు గోపి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటారు గోపి తర్వాత దేవయాని జడ్జి ముందుకు వచ్చి జడ్జితో మంత్రి మా ఇంటికి వచ్చి రాజ్మహల్లో రాజుని కోసం ఎదురు చూస్తున్నాడు ఇప్పటి నుంచి నువ్వు అక్కడే ఉండబోతున్నావని బలవంతంగా నన్ను తీసుకొని వెళ్ళబోయాడు అడ్డు వచ్చిన మా నాన్నను గోపిని తోసేసి మరీ తీసుకొని వెళ్ళాడు వెళ్తున్న దారిలో నేను స్పృహ తప్పి పడిపోతే నాకు తినడానికి పండ్లు తెచ్చి ఇచ్చాడు అలానే కొందరు నా మీద దాడి చేస్తే వాళ్ళ నుంచి నన్ను కాపాడాడు దాంతో మంత్రి మంచి మనసు నాకు నచ్చి ఇష్టపడ్డాను అదే విషయం మంత్రికి చెప్తే నాతో చాలా ప్రేమగా ఉన్నాడు అయితే చివరికి నన్ను రాజమందిరానికి తీసుకొని వెళ్ళి ఒక రాణిలాగా తయారు చేసి రాజు ముందుకు తీసుకొని వెళ్ళి నిలబెట్టాడు నన్ను చూసిన రాజు మంత్రికి చాలా బహుమతులు ఇచ్చాడు ఆ బహుమతులన్నీ తీసుకొని కనీసం నా వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఈ రాజు నన్ను శారీరకంగా మానసికంగా చాలా హింసలు పెడుతున్నాడని చెప్తుంది దానికి రాజు తరపు లాయర్ జడ్జితో రాజు చెప్పినట్టు చేయడం మంత్రి ధర్మం ఇందులో మంత్రి తప్పేం లేదు రాజు నిన్ను హింసలు పెట్టాడని అంటున్నావు కదా ఏం చేశాడో నిన్నేమైనా రేప్ చేశాడా అని అడిగితే దానికి దేవేయాని లేదు కానీ నన్ను ఏడవమని చెప్పాడు నన్ను ఏడిపించడానికి చాలా ప్రయత్నాలు చేశాడని చెప్తుంది అదంతా చూస్తున్న రాజు కోపంతో గట్టిగా అరిచి నా రాజ్యంలో బతికే ఈ తండ్రి కోతులు నన్నే కోర్టులు నిలబెడతారు ఒక రాజుగా దేవయానికి ఒకే పని చేయమని చెప్పాను ఆ పని చేయలేదు నా రాజ్యంలో నేను చెప్పినట్టు చేయకుంటే ఎవరికైనా మరణశిక్ష విధించి హక్కు నాకు ఉంది అంటాడు అదంతా విన్న జడ్జ్ రాజుని అసలు మీరు దేవయానికి ఏం పని చేయమని చెప్పారు దేవని చేయలేకపోయినా ఆ పని ఏంటో చెప్పమని అడుగుతాడు అది విన్న రాజు చెప్పాలా వద్దా అని కొంతసేపు ఆలోచించి సరే అని జడ్జి వైపు చూసి నాకు ఒక వింత వ్యాధి ఉంది ఎక్కిల్లాగకుండా వస్తూ ఉంటాయి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు అప్పుడే ఒక స్వామీజీ నా కలలో కనిపించే ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన స్వచ్ఛమైన అమ్మాయి కన్నీళ్లను తాగుతే ఎక్కి లాగిపోతాయని చెప్పాడు అయితే ఎవరికైనా కలలో వచ్చింది చెప్తే అది జరగదంటారు కదా అందుకే నా కళ గురించి మంత్రికి చెప్పకుండా కేవలం అందమైన అమ్మాయిలను తీసుకొని రమ్మని చెప్పాను అప్పుడు మంత్రి ఈ దేవయాన్ని తీసుకొని వచ్చాడు ఈ దేవయాన్ని ఏర్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈమె ఏడవలేదు కనీసం ఒక కంటి చుక్క కూడా రాలలేదు అదంతా విన్న జడ్జ్ రాజు ఇలాంటి వింత వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ రాజ్యంలోని ప్రజలు ఏం చేయడానికైనా సిద్ధపడి ఉండాలని చెప్పి ఇందులో రాజు మంత్రి తప్పు ఏం లేదని కేసు కొట్టేసి అలా అని దేవ్యాన్ని కోర్టులో అందరి ముందు రాజుకి ఆమె కన్నెళ్ళనిచ్చి రాజు వ్యాధి నయం చేయాలని తీర్పిస్తాడు జడ్జి దేవయాన్ని ఏడవమని చెప్తాడు ఇంతసేపు చూసినా ఆమె ఏడవకపోవడంతో ఒక కానిస్టేబుల్కి ఆమెని గిల్లమని చెప్తాడు అయినా ఏడవకపోవడంతో ఆమె బట్టలు చింపేస్తారు అయినా ఏడవకపోవడంతో కొరడాతో కొట్టిస్తారు అయినే ఆమె ఏడవదు కానీ స్పృహ తప్పి కింద పడిపోతుంది అదంతా చూసిన రాజు కోపంతో ఇలా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవయాని ఎప్పుడూ ఒక కన్నీటి చుక్క కూడా కార్చలేదు ఈమెకి మరణశిక్ష విధించండి అని చెప్తాడు అది విన్న అపూర్ణ స్వామీజీ అడ్డుపడాలని చూస్తే మంత్రి స్వామీజీని ఆపాలని చూస్తాడు స్వామీజీ మంత్రిని చూసి నువ్వు నన్ను వదలకుంటే నువ్వు నీ ఇంట్లో దాచిన దాని గురించి రాజుకు చెప్తానగానే మంత్రి స్వామీజీని వదిలేస్తాడు స్వామీజీ రాజు జడ్జుతో మీరు ఆమెను ఏం చేయకండి నాకు కొంత సమయం ఇస్తే ఆమె కన్నీళ్ళు మీకు అని ఒక పక్షి ఈక తీసుకొని దానితో ఆమె ఒంటి మీద రాస్తూ గింతలు పెట్టడంతో బాగా నవ్వి నవ్వి అలా ఎక్కువ నవ్వడం వల్ల కన్నీళ్ళు రావడంతో ఆ కన్నీళ్లను ఒక గ్లాసులో పట్టి రాజుకిస్తాడు అవి తాగిన రాజుకి తన ఎక్కిల్లాగిపోతాయి దాంతో సంతోషించిన రాజు మంత్రి ప్రజలు వాళ్ళ రాజ్యానికి తిరిగి వెళ్తారు ఇక్కడ పాలమ్ముకొనే బాబు స్వామీజీతో మంత్రి రాజుకి తెలియకుండా ఇంట్లో ఏం చేశాడని అడిగితే దానికి స్వామీజీ బాబుతో మంత్రి ప్రపంచంలో అందరికన్నా తన భార్యనే అందంగా ఉంటుందని రాజు మంత్రితో తన భార్యను తీసుకుని రమ్మని చెప్పినప్పుడు తన భార్యను ఇంట్లో దాచి తన భార్యలా ఇంకో ఆమెను తీసుకొని వెళ్తాడని చెప్తాడు అదంతా విన్న బాబు స్వామీజీతో స్వామీజీ నిజం చెప్పండి ఆ దేవుడి విగ్రహం కావాలని మీరే దొంగలించి మీ పక్కన పెట్టుకున్నారు ఆ రాజు సమస్యకు పరిష్కారం చూపించడానికే ఇదంతా చేశారా అంటే దానికి స్వామీజీ నవ్వి మాయం అయిపోవడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వండి ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల నాకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ని తీసుకొని రావడానికి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ నలుగురికి తెలుస్తుంది దర్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ దిస్ ఇస్ థింగ్ డ్యూడ్ సైనింగ్ ఆఫ్